नमस्ते वेलकम टू वन टीवी न्यूज़ पुलचेलो मुद्दा हेडलाइंस चूद्दाम। मंत्री वेमुल प्रशांत रेड्डी की मातृवियोग मंजुलम्म पार्थिव देहा की निवाळर्पिंचिन सीएम केसीआर अनकापल्ली जिल्लालो जगनन्न कालनी प्रारंभ वर्चुअल गा प्रारंभिंचिन सीएम जगन मोहन रेड्डी విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి గోల్కొండ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రామకృష్ణ సూచన ఇక డిటైల్స్ చూస్తే నిజామాబాద్ జిల్లా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ పార్థివ దేహానికి వేల్పూర్లోని వారి నివాసంలో సీఎం కేసీఆర్ శ్రద్ధాంజలి ఘటించారు కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం చెప్పారు సీఎం తో పాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత ఎంపీ ధర్మపురి అరవింద్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి షకిల్ తదితరులు మంజులమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించారు సామాన్యుల సొంతింటి కలడు సాకారం చేస్తూ ఏపీ ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో నిర్మించిన 174 గృహాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో జగనన్న కాలనీని ప్రారంభించారు ఈ కాలనీలో గల 174 గృహాలను ఎంపీ డాక్టర్ బివి సత్యవతి జెడ్పీ చైర్పర్సన్ జే సుభద్ర ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కలెక్టర్ రవి పట్టణ శెట్టి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివాన్ హౌసింగ్ పిడి రమణ మని ప్రత్యక్షంగా ప్రారంభించారు మంగళ వాయిద్యాలు మంత్రోచ్చల మధ్య లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు వారి ముఖంలో సంతోషాన్ని చూడాలని తపన తపచర్యపడుతూ వారందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారందరికీ కూడా మంచి చేస్తూ అక్షరాలా నా పేరేంటి అక్క చెల్లెమ్మల కొరకు 31 లక్షల ఇళ్ల పట్టాలు దేవుడి దయతో ఇవ్వగలిగాము అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా
పదిహేను వేల వైఎస్ఆర్ జగనన్న ఖాళీలు ఇవాళ వస్తా ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా. కడతా ఉన్న ఇల్లు చూసి ఇవి ఇల్లు అక్షరాల 7,43,000 ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేసి ఈరోజు మీ అందరి సంతోషాల మధ్య మీ బిడ్డ మీ దగ్గరికి ఇక్కడికి వచ్చి విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి పాఠశాలకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తేవాలని గోల్కొండ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రామకృష్ణ పేర్కొన్నారు. అండర్ 14, 17, 19 విభాగాల్లో విద్యార్థులు రాణించడం సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం క్రీడల్లో రాణించిన విద్యార్థులకు ప్రిన్సిపల్ రామకృష్ణ మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. కుమారస్వామి జిల్లా స్థాయిలో స్టేట్కి ఎంపికైనారు. మరియు అండర్ 14 విభాగంలో తాగు శ్యామ్ కుమార్ జిల్లా స్థాయి నుండి ఎంపికైనారు. అండర్ 17వ విభాగం నుండి పురుషేశ్వర్ సంతోష్ మరియు నాగరాజ్ వాలీబాల్కి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయ్యారు. వివిధ విభాగాల్లో సెలెక్ట్ అయిన విద్యార్థులకు మరియు పిడి శ్యామప్రసాద్ గారు, ప్రిన్సిపల్ గారు, ఆర్ రామకృష్ణ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, కేవీ రమణ గారు వారిని విద్యార్థులను అభినందించారు. విద్యార్థులను అభినందించడం జరిగింది. అండర్ గ్లోబాల్ విభాగంలో నందకిషోర్, వెంకట శివ సింధుకి గౌరవ ప్రిన్సిపల్ గారు బహుమతిని అందజేస్తూ ఉన్నారు. త్రోబాల్ విభాగంలో అండర్ 19 సిద్ధు అనే విద్యార్థికి బహుమతి ప్రదానం చేస్తున్నారు ప్రిన్సిపల్ గారు. అండర్ 14 విభాగంలో ట్యాగూర్ శ్యామ్ కుమార్ జిల్లా స్థాయికి ఎంపికయ్యాడు. ఈ అబ్బాయి విద్యార్థి విభాగంలో విద్యార్థులు శ్యామ్ కుమార్, సంతోష్ వారు ఎంపికయ్యారు. వారికి బహుమతులు ప్రదానం చేస్తున్నారు ప్రిన్సిపల్ గారు. ఉస్మానియా యూనివర్సిటీలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోటపోతుల రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి శాసనసభాపతి ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అలాగే ఓయూ నిరుపేద విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటులో అదేవిధంగా సమైక్యవాదుల పాలనలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న వివక్షతకు వ్యతిరేకంగా, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. తెలంగాణ ప్రాంతం బాగుపడాలంటే ప్రత్యేక రాష్ట్రం సాధనే మార్గమని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయారన్నారు. వ్యవస్థాపక సభ్యులు, తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభాపతి ప్రస్తుత ఎమ్మెల్సీ గౌరవనీయులు సిరికొండ మధుసూదనాచారి గారు ఈరోజు జన్మదినం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎంతో మంది పేద విద్యార్థులకు కూడా కాంపిటేటివ్ బుక్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకు పంపిణీ కూడా చేయడం జరిగింది. మరి మనము టీఆర్ఎస్ పార్టీ ఏర్పడక ముందు నుంచే ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు సమైక్యవాద పాలనలో ఏదైతే అడుగడుగున తెలంగాణ ప్రాంతాన్ని వెనుకబడేయడం అయితే, అడుగడుగున తెలంగాణ ప్రాంతాన్ని వివక్షతకు గురిచూపిన సందర్భాన్ని మనం చూసినాం. అడుగడుగున మన తెలంగాణ ప్రాంతాన్ని అన్యాయం చేసిన సందర్భాన్ని మనం చూసినాం. దానికి అనుగుణంగానే మన తెలంగాణ ప్రాంతం ఏదైతే ప్రత్యేకంగా మన రాష్ట్రం అయితే మనకు వస్తుందో అప్పుడే మన తెలంగాణ ప్రాంతం బాగుపడుతుంది, మన తెలంగాణ ప్రజలు బాగుపడతారు అనే ఉద్దేశంతో రాజకీయ పార్టీ పెట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో సిరికొండ మోసనాచారి గారు కూడా ఆ రోజు కీలకంగా పార్టీ ఏర్పాటులో భాగస్వామ్యం అయినారు. దాని తర్వాత కూడా పార్టీ ఏర్పాటులో అయితుంది, దానంతా ఉద్యమం అయితుంది. ఇన్ని ఒడిదొడుకులు ఎదురైనా కూడా, ఇన్ని కష్టాలు ఎదురైనా కూడా
उद्यम पक्क स्वराष्ट्रा साधन सदर्भा मैं चूसा स्वराष्ट्र साधन तरह मन तेलंगा राष्ट्र में मोटमोदारी शासन सभापति अदे विधा भूपालपल्ली प्रांत अभिवृद्धि पद में मुझे साधन व्यक्ति मुझे व्यक्ति एवरोनी श्रीकुंड महोत्सव जारी गार आने उद्यम भूपालपल्ली प्राता ने जिस्थाई व्यक्ति अदे विधा इवर मुख्यमंत्री केसीआर गारी नायकत्वा अनेक विधाल बलपरता केसीआर गारे निर्णय दूसरा ये बाट अपना दिन श्रीधर भाव की केसीआर गारी मटने मंच गौरव ये पदवी ये बाध्यता पक्षा पूर्ति स्थाई में पाचना इपू केसीआर गे उन अच्छा अट उद्यम इट प्रभुत्ती सन्नी अत्यंत सन्नी मुत अदे विधा मोसन चारी गार मरी भविष्य मंच उन्नतम पदों अग्रहनि भगवंत मंच आयुर आरोग्यानि मनस्फूर्ति को मरकसारी मोसन चारी गार टीआरएस पार्टी विद्यार्थी भवन तरफ उस्मा यूनिवर्सिटी विद्यार्थुल तरफ मरकसारी जन्मदिन शुभाकांक्ष जय तेलंगाणा। मेडचल जिला कुशाईगूड नागार्जुन नगर कॉलनी सनसीड हॉस्पिटल वैद्यम विघटించి नरसंपल्ली ग्रामानिकि चेंदिन प्रेम कुमार अने व्यक्ति मृति चेंदाडु। दींतो बंधुवुलु वैद्युल निर्लक्ष्यंपै आंदोलन चेपट्टारु। हॉस्पिटल मुंदु बयटायिंचि धर्ना चेशारु। मरणించిన व्यक्ति योक्क ए रिपोर्ट गानि बंधुवुलकु इव्वकपोटंतो पलु अनुमानालु उन्नायनि वारु आवेदन व्यक्तं चेशारु। మిలాదున్ నబీ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ మైనారిటీ లీడర్ సుభాన్ బాషా ఆధ్వర్యంలో కడప నగరంలోని గుంత బజార్ సర్కిల్ వద్ద ఈ నెల 14వ తేదీ శనివారం రాత్రి 10 గంటలకు జష్నియే నాతియా మహఫిల్ కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు। నాతియా మహఫిల్ సందర్భంగా నగరంలోని గుంత బజార్ మసీదు సర్కిల్ వద్ద సుభాన్ బాషా పోస్టర్లను ఆవిష్కరించి ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు। ఈ సందర్భంగా మైనారిటీ లీడర్ సుభాన్ బాషా మాట్లాడుతూ మిలాదున్ నబీ సందర్భంగా కడప నగరంలోని గుంత బజార్ మసీదు వద్ద ప్రతి ఏటా గొప్ప నాతియా మహఫిల్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు। మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు। ऐलान किया गया है इंशाअल्लाह इतवार की सुबह फजर की नमाज के बाद फातिहा होंगे। इंशाअल्लाह खाने का इंतजाम किया गया है। तमाम हजरात से गुजारिश करते हैं कि खाना खाकर जाएं। तमाम अहले ईमान याचिकाने कुरान से गुजारिश करते हैं कि उस ईमानी नूरानी कुरानी जैसे अंदर की नमस्कार। यावत् प्रपंचंलो उन्नटुवंटि मुस्लिम सोदरुलंदरिकी मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम यొక్క जन्मदिन शुभ संदर्भंगा प्रति ఒక్కరికి కులమతాలకు అతీతంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు। నేను కడపలో గత కొన్ని సంవత్సరాల నుంచి గుంత బజార్ మస్జిద్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నాతియా మహఫిల్ నడుపుతున్నాను జరుగుతున్నాను। దీనికి కడప పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు ఆశీర్వాదాలతో నేను ఈ కార్యక్రమం చేపట్టాను। అందుకు నేను గర్వపడుతున్నా। నాతో అల్లాహ్ తాలా ఈ పని జరిపించుకుంటున్నందుకు అల్లాహ్ తాలాకు మరియు హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం కు నేను కృతజ్ఞతలు ధన్యునిగా నేను అనుకుంటున్నా। ఒకటే హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జన్మదిన శుభ సందర్భమున ఈ నెలంత మీలాదున్ నబీ ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ హుజూర్ చూపించిన దారి ఏదైతే ఉందో కులమతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ఒకరి పండగలకు ఒకరు గౌరవించుకుంటూ సుఖ సంతోషాలతో ఉండాలనేదే మా యొక్క హుజూర్ మాకు చెప్పినటువంటి ఇచ్చినటువంటి సందేశం। ఖురాన్ లో ఉన్నటువంటి ఆ యొక్క సందేశం ఆదేశానుసారం మేము ఇక్కడ ఉన్నాం। ముందుగా
भारतीय मेम गर्वपड़ा भारत देश मेम मुस्लिम जन्म मेमिड़ स्थान तीदंड मे पूजू वारी धन्यवाद सोदरलाटेजे भारत देश लौकिक देश यावत् प्रपंच जरूरत संघटन मन गमन आ संघटन अंटी विरुद्ध भारत देश प्रशा सुख सतोषाल तो उ अंदर बाने को रेप जरूरतिया मेहफुल भारत देश प्रसिद्धि नातिया एवर नाथ पड़ता अटंती व्यक्त इकड़को वारिचे सदेश हुजूर चूप्ची दारी नड़ची तपदार पटवदने मुख्य उद्देश्य दी कड़पो उ प्रति ओकर मुख्य आड़वर एपड़ेपू प्रोग्रम कोसमने फोन अड़ता वारी दाका मी ओकर द्वारा सदेश कड़पो प्रतीजेयन को प्रति ओकर वी कार्यक्रम विनी आयुक्त आशीर्वाद आयुक्त हुजूर चूप्ची सदेश विनी आ दार मन नू अंदर कल सतोष उ भारत देश यावत्त प्रपंचा के चिह्न मादरी इकड़ अन्नी कुला बाग प्रशात जीवन इव्वाल रेप शनिवार रात्रि पद गंटक प्रोग्रम स्टार्ट आदिवार तलवारजा इकड़ भोजना वसती कल जी प्रति पागोनी कार्यक्रम जयप्रदम चेवल को दी सहक नागराजपेट गुंत बजार का याबे डिविजन उलेमा लईमाते आ तरवा आस्थानेमी मुख्य दर्गा पीठाधिपति अगर आस्थाने मग्दमुलाई आये ओक आशीर्वाद तो ने कार्यक्रम चपेतना सहक कॉर्पोरेशन सिबंदी अतेमी पोलीस डिपार्टेंटतेमी प्रति हृदयपूर्वक धन्यवाद। अस्सलामु अलैकुम अंदर की नमस्कार कड़पो मुख्यमैना प्रोग्राम ने हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम पंडग पुट्टिन रोज संदर्भंगा कड़पलो गत कोन्नि संवत्सरालुगा पुट्टिन रोज मिलादुन नबी जलसा एनटीआर सर्किल काड़ा जरुपुतामु कड़पलो उंडे 50 डिविजन्लु कॉर्पोरेटर्स लकी पोलीस डिपार्टमेंट लकी अलागे कॉर्पोरेशन वाल्लकी ना यॊक्क धन्यवाद। अलागे मा अन्नगारु एवरैते ई प्रोग्राम नी लीड चेस्तुन्नारो आयन की आयुर आरोग्यालु प्रसादिंचालनी ना कुटुंब सभ्युलंदरिकी ई नातवरम मंडलम डी एर्रवरमलो ग्रामदेवत नल्लगोंडम्म तल्ली जात्रनु ग्रामस्थुलु वेडुकगा जरुपुकुन्नारु। तेल्लवारु जामु नुंडि समीप ग्रामल भक्तुलु आलयानिकि चेरुकोनि अत्यंत भक्ति श्रद्धलतो अम्मवारिकि पसुपु कुंकुम चीर सारलु समर्पिंचि प्रत्येक पूजलु आचरिंचारु। ग्रामंलोनि महिला भक्तुलु शिरस्सुपै बोनालनु धरिंचि ऊरेगिंपुगा वेल्लि अम्मवारिकि सांप्रदायबद्धंगा बोनालनु समर्पिंचारु। वेडुकल्लो भागंगा निर्वाहकुलु एर्पाटु चेसिन पलु सांस्कृतिक कार्यक्रमालु वीक्षकुलनु रंजिंपचेशायि। नर्सीपट्नम रोटरी क्लब आध्वर्यंलो उचित वैद्य शिबिरं निर्वहिंचारु। ई सदर्भंगा पलुवुरिकि क्यान्सर् निर्धारण परीक्षलु जरिपारु। विशाखपट्नम क्यान्सर् आसुपत्रिकि चेंदिन वैद्युलु महिळलकु रोम्मु क्यान्सर् पुरुषुलकु नोटि क्यान्सर् परीक्षलु निर्वहिंचारु। ई सदर्भंगा रोटरी क्लब अध्यक्षुलु महेश् माट्लाडुतू सेवा कार्यक्रमंलो भागंगा क्यान्सर् निर्धारण परीक्षलु चेपट्टामनि तेलिपारु। ई कार्यक्रमंलो सभ्युलु वेलग नारायणराव देवता श्रीनु रमेश् तदितरुलतो वैद्य सिब्बंदि प्रजलु पाल्गोन्नारु। आप फ्री हो जाते हैं।
కైనీ గుట్కా సిగరెట్ అన్ని పేదల ఆరోగ్యానికి భద్రత కల్పించాలని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలకు అందించాలని గొప్ప సంకల్పంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేశారని రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ పేర్కొన్నారు. సుండుపల్లి మండలంలోని పెద్దనేని గ్రామంలో జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, స్పాట్ రిజిస్ట్రేషన్, కేస్ షీట్ కౌంటర్, ల్యాబ్ టెస్టింగ్, మందుల పంపిణీ కౌంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. రాజంపేట నియోజకవర్గాన్ని ఆరోగ్యవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దామన్నారు. గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎంపీడీఓ గారికి, అలాగే ఎంపీపీ గారికి, జడ్పీటీసీ సభ్యులకు, మండల అధ్యక్షులు రామస్వామిరెడ్డి గారికి, జేఎస్ఎస్ కన్వీనర్ ఇస్మాయిల్ బాషా గారికి, రహమాన్ బాషా గారికి, అలాగే గ్రామ సర్పంచ్ రఫీక్ గారికి, వైస్ సర్పంచ్ రఫీక్ గారికి, ఎక్స్ ఎంపీటీసీ రమణ గారికి, పెద్దలు నరసింహారెడ్డి గారికి, అలాగే మన జయరామ్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్న చాలామంది మండల నాయకులు ఉన్నారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసినటువంటి మహిళా సోదరిమణులకు, అధికారులకు, డాక్టర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మన ప్రథమ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది ఈ యొక్క మంచి కార్యక్రమం దేశంలోనే కాదు, నాకు తెలిసిన గారికి ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ మాదిరిగా మంచి కార్యక్రమం పెడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరు పేదలందరూ కూడా ఆరోగ్యం చూసుకునే విధంగా వారికి అందుబాటులో ఉండే విధంగా డాక్టర్స్ని అందరినీ నియమించడం, ఈ విధంగా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో ఎన్నో కార్యక్రమాలు చూసాం, ఎక్కడా కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు, పేదలకు పనికొచ్చే కార్యక్రమాలు, పేదలకు ఆరోగ్యంగా
పేదలు ఆర్థికంగా ఎదగాలంటే కొన్ని మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టాలి. అటువంటి మంచి కార్యక్రమాలను మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆనాటి పాదయాత్రలో 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు అన్ని వర్గాల మందిని కలవడం, కలిసి అక్కడ వారిని సూచన సలహాలు తీసుకోవడం, అవన్నీ కూడా ప్రజలకు సంతోషంగా ఉండే విధంగా ఈ రోజు మన ప్రభుత్వం నడుచుకోవడం అంటే ఇది ఒక ప్రజాప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఒకటే యోచిస్తున్నారు, పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి అవి కాదు అవే కాకుండా ప్రాక్టికల్ గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమి ఇష్యూలు ఉన్నాయని తెలుసుకొని ప్రాథమికంగా ఒక మంచి వాలంటీర్ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను నిర్మించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు మహాత్మా గాంధీ కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ఈ రోజు నేను నిజం చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ, ఈ సచివాలయ వ్యవస్థతో ఎంతటి మంచి పని చేయాలనుకున్నా, ప్రజలకు ఎంతటి మేలు చేయాలనుకున్నా కూడా సునాయాసంగా 10 నిమిషాల్లో మనం చేయొచ్చు. ఎందుకంటే అటువంటి వ్యవస్థను మన ముఖ్యమంత్రి గారు మన పల్లెల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇంత మంచి సచివాలయాలు గతంలో మన మండలంలో కూడా చూసేవాళ్ళం కాదు, మండలాధికారి కూడా కుర్చీలు ఉండేది కాదు గతంలో. అటువంటి వ్యవస్థను, ఒక మంచి వ్యవస్థను ప్రతి గ్రామ పంచాయతీలలో నెరవేర్చి ఎంతో మంది వాలంటీర్లు, ఆ వాలంటీర్లు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న సమస్యలను, వాళ్ళ ఆర్థిక సమస్యలు అయితేమి, వాళ్ళ ఆరోగ్య సమస్యలు అయితేమి, మిగతా వాళ్ళకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేవా అనే కార్యక్రమాలు కూడా తెలుసు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ రోడ్డు నందు గల సాయిబాబా టెంపుల్ వద్ద 3 అంతరాష్ట్ర నేరస్తులైన పెండ్రల కోటేశ్వరరావు, పెండ్ర యేసుబాబు, పెండ్ర దుర్గారావులను పట్టుకుని వారి వద్ద నుండి 2 లక్షల విలువ చేసే చోరీ, సొత్తు, రాగి వైరు, వారు దొంగతనానికి ఉపయోగించే మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం నూజివీడు కోర్టు ఎదుట హాజరుపరిచారు. గతంలో వీరిపై రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నందిగామ, నూజివీడు, గుంటూరు, పిడుగురాళ్ల, సత్తుపల్లి, ఒంగోలు తదితర ప్రాంతాలలో కేసులు నమోదు కాబడి జైలు శిక్ష అనుభవించి ఉన్నారు. అంతరాష్ట్ర నేరస్తులను పట్టుకుని వారి వద్ద నుండి 2 లక్షల విలువ చేసే రాగి వైరును స్వాధీనం చేసుకున్న ఆగిరిపల్లి ఎస్ఐ ఎన్ చంటిబాబు మరియు వారి సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ఆగిరిపల్లి సాయిబాబా టెంపుల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పెండ్రాల కోటేశ్వరరావు, పెండ్ర యేసుబాబు, పెండ్రాల దుర్గారావు అనేటటువంటి 3 అంతరాష్ట్ర దొంగలు పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుండి 2 లక్షల రూపాయలు విలువ చేసే ట్రాన్స్ఫార్మర్ రాగి వైర్ని రికవరీ చేయడం జరిగింది. ఇవి ఆగిరిపల్లి, నూజివీడు పరిసర ప్రాంతాల్లో దాదాపు 9 కేసుల్లో వారు రాగి వైర్లు దొంగతనం చేయడం జరిగింది. వీరి గతంలో కూడా అంతరాష్ట్ర దొంగలై ఉండి అనేక నేరాలు చేస్తున్నారు. నూజివీడు, నందిగామ, గుంటూరు, పిడుగురాళ్ళ, సత్తుపల్లి తదు అలా చాలా చోట్ల ఈ రాగి తీగ దొంగతనం చేస్తూ జైలుకెళ్ళొచ్చి ఉన్నారు. ఈరోజు వీరిని తగు చర్య నిమిత్తం రిమాండ్కి పంపడం. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ వన్ టీవీ న్యూస్.